హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం రైస్తో కలతప్పం అయితే మనం తయారు చేసుకుందామండి ఇది కేరళ ఐటెం కేరళ ఐటెం అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు మనం మన ఛానల్లో ప్రిపేర్ చేసుకోవడం చూసుకుందాం అండి ఒక కప్పు రైస్ని అయితే తీసుకున్నాం ఒక కప్పు రైస్తో అయితే మనం మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుని దాన్ని త్రీ అవర్స్ అయితే సోక్ చేసి పక్కన పెట్టుకుందాం బ్రౌన్ రైస్ కానీ ఉప్పుడు రైస్ కానీ తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీటు బ్రౌన్ రైస్ కానీ ఉప్పు రైస్ ఉన్నవాళ్ళు దాన్ని యూజ్ చేసుకోండి నేనైతే మాత్రం నా దగ్గర లేవండి అందువల్ల నేను మామూలు రైస్ సొన్న మసూరి రైస్ మనం అన్నం వండుకుని తినే రైసే ఉపయోగిస్తున్నాను దీన్ని త్రీ అవర్స్ సోక్ చేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఒక కప్పు వాటర్ అయితే దానికి యాడ్ చేశానండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను జీలకర్ర కూడా ఒక స్పూను యాడ్ చేసుకున్నాను రెండు ఇలాచీలు కూడా వేసుకుందామండి ఇప్పుడు మనం ఒక కప్పు రైస్ మనం వండుకున్న రైస్ అయితే ఒక కప్పు అయితే వేద్దాం దాంట్లో ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సీ బట్టి మనం పక్కన అయితే పెట్టుకుందామండి ఇప్పుడైతే ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో కప్పున్నర బెల్లం అయితే తీసుకుందాం అండి మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర బెల్లం అయితే తీసుకుందాం స్వీట్ తినేవాళ్ళు ఇంకొచ్చి వేసుకోవచ్చండి స్వీట్ ఇంకా తక్కువ తినేవాళ్ళకి ఒక కప్పు వేసుకోవచ్చు నేనైతే కప్పున్నర వేస్తున్నాను కరెక్ట్గా సరిపోయేలాగా అయితే వేస్తున్నారు ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోండి ఒక కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు హీట్ చేసుకోండి పాకం అయితే అక్కర్లేదు బెల్లం కరిగే వరకు మీరు హీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వెరైటీగా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బెల్లంతో కాబట్టి మనం బయట తినే స్వీట్ల కంటే ఇలా చేసుకొని తినటం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది ఇది ఒక వారం రోజుల వరకు కూడా మనకి అలా ఉంటుందండి పాడవకుండా పిల్లలకి బాక్సుల్లో కూడా స్కూల్లో వేసి అండి అంత బాగుంటుంది ఈ స్వీట్ ఇష్టపడి అయితే మాత్రం అందరూ తింటారండి దీన్ని తినేకొందుకి తినాలనిపించే స్వీట్ ఇది మీరు కూడా అయితే మాత్రం తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తప్పకుండా అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ అయితే చేసుకోండి ఎంజాయ్ చేయండి ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ ప్లీజ్ చిన్న కామెంట్ చేసి అయితే నాకు చెప్తే కొంచెం ఆనందిస్తానండి ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి దాన్ని అయితే మనం పక్కన పెట్టుకున్నాము మనం మిక్సీ పట్టుకున్న రైస్ ఈ విధంగా ఒక బౌల్లో అయితే వేసుకుందాం విధంగా మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోండి తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది కానీ కొంచెం చేస్తే చాలా ఎక్కువ అయితే వస్తుందండి ఇది ఇప్పుడైతే మనం బేకింగ్ సోడా అంటే తినే సోడా దాన్నైతే ఒక అర స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం ఫైన్గా అయితే మిక్స్ చేయండి దాన్ని ప్రాపర్గా మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా ఇప్పుడు వడగొట్టి పోసుకుందాం అండి వేడి మీద పోసుకున్నా కూడా ఏం పర్వాలేదండి చల్లబడినా కూడా ఏం పర్వాలేదు పోసేసుకోండి వేడి మీద పోసుకుంటే బాగుంటుంది ఈ విధంగా పోసుకొని బాగా ఫైన్గా కలపండి ఎంత లూజ్ అయితే ఉండాలండి కొంచెం లూజ్గానే ఉండాలి ఇది మరీ గట్టిగా అయితే అంటే ఉడకాలి కదండి మనకి లోపల అందువల్ల వాటర్ క్వాంటిటీ అయితే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా ఇంత లోస్తూ అయితే ఓకే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా ఫైన్గా కలుపుకొని మనం చూస్తారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మాత్రం మీరు ఇలాగా కలిపిన తర్వాత ఒక బౌల్ ఏదైనా కుక్కర్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకోండి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది నెయ్యి వేయటం వల్ల త్రీ కాదు బాగా తినాలి అనుకున్న వాళ్ళు నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు పిల్లలు తినాలి అనుకున్న వాళ్ళు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోండి వేసుకొని జీడిపప్పులు మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే ఓన్లీ జీడిపప్పులు మాత్రమే వేసాను ఇప్పుడు ఎండి కొబ్బరి పొడి వేస్తున్నానండి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది అందువల్ల అంటే ఫుల్గా మిక్స్ అయిపోతుంది కాబట్టి మనకు బ్యాటర్లో నేను ఎండు కొబ్బరి పొడి అయితే చూస్ చేసుకున్నాను ఎండి పొడి అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆరు త్రీ టేబుల్ స్పూన్స్ మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి వేసుకొని కొంచెం జీడిపప్పులు బ్రౌన్ కలర్ వచ్చేవారికి వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఈజీ టు ప్రిపేర్ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు తయారు చేసుకుంటారనుకున్నాను తయారు చేసుకోండి ఇప్పుడైతే మనం మనం చేసి పెట్టుకున్న బ్యాటరు కలిపేద్దాం అంతేనండి ఇంకా స్వీట్ మీరు దీనికి స్పెషల్గా మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా లిడ్ క్లోజ్ చేసేయండి చక్కగా అది ఉడిగి ఉంటుంది చక్కగా స్మాల్ సైజ్ కేక్ లాగా ఉంటుందండి కానీ మనం కొంచెం బియ్యం వేసుకున్నా కూడా మనకి ఎక్కువగా వస్తుందండి చూసారు కదా మనకంతా రెడీ అయిపోయినట్లు అనిపిస్తుంది ఒక్కసారి మనం ఎలా తెలుసుకోవాలంటే కత్తిలా పెట్టండి పెట్టినప్పుడు దానికి పిండి అంటుకుంటే మాత్రం ఇంకొంచెం సేపు మూత పెట్టండి ఇంక అందక అంతే చూసారా ఇప్పుడైతే ఏమంటుకోలేదు ఓకేనండి అయిపోయింది మనం అయితే దాన్ని తీసేద్దాం చూసారు కదా ఎంత ఈజీగా మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని మీ పిల్లలకి పెట్టండి మీరు తినండి నిలవ కూడా ఉండేది కాబట్టి మీరు చక్కగా చేసుకోండి అయిపోయిందండి ఓకే దీన్ని చూసారా టోన్ చేసాను నేను ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం పీసులు కోసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నట్లయితే చక్కగా తింటూ ఉండొచ్చు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పిల్లలకి మంచిది కాబట్టి డ్రై ఫ్రూట్స్ చక్కగా తింటారు మంచి స్పంజీ స్పంజీగా ఉంటుందండి ఇదిగోండి పీస్ చూసారా ఎంత మెత్తగా ఉందో ఇది వేడి వేడి మీద ఉందో కాబట్టి మీకు అలా ఉంది ఇంకా ఆరితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా స్పాంజీగా అయితే తయారవుతుంది ఆరిపోయిన తర్వాత నేను మీకు చాలా హీట్ మీద చూపిస్తున్నాను కొంచెం ఆరితే దాని స్ట్రక్చర్ అనేది మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది మనం వేసిన చిన్న కప్పు రైస్కి ఇంత పెద్దది వచ్చిందండి చూసారు కదా ఆ విధంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్